హలో అండి ఆ హాల్ టైమ్ రిసైప్స్కి స్వాగతం ఈ వీడియోలో ఆలు కుర్మాని ఎలా తయారు చేయాలో చూద్దాం దీన్ని రైస్ రోటీ చపాతి పుల్కా దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఐదారు స్పూన్ల నూనె వేసుకోవాలి నూనె కాగాక అర స్పూన్ మినపప్పు అర స్పూను పచ్చిశనగపప్పు పావు స్పూను ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేగిన తర్వాత రెండు పెద్ద ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు కూడా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి అన్నీ బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు మధ్య మధ్యలో కలుపుతూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి ఈ పేస్ట్ కూడా ఎర్రగా వేగిన తర్వాత పావు స్పూన్ పసుపు అర స్పూన్ ధనియాల పొడి ఒక స్పూను కారం టేస్ట్కి సరిపడా ఉప్పు అర స్పూన్ జీలకర్ర పొడి అర స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఇవన్నీ వేసాక ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు టమాటాలను పేస్ట్లా చేసి వేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ నూనె పైకి తేలే వరకు టమాటా పేస్ట్ని వేయించుకోవాలి ఇలా నూనె పైకి తేలిన తర్వాత ముందుగా ఉడికించి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పావు కేజీ బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న బంగాళదుంప ముక్కలు కుక్కర్లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి తొక్క తీసి కట్ చేసుకున్నానండి ఇప్పుడు ఈ ముక్కలకు మసాలా మొత్తం బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో ఒకటిన్నర కప్పుల నీళ్లు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్లు మరుగుతున్నప్పుడు మంటను లో ఫ్లేమ్లోకి మార్చుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకోవాలి ఇప్పుడు మంటను లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి గ్రేవీ కన్సిస్టెన్సీ కొంతమంది చిక్కగా ఇష్టపడతారు కొంతమంది పల్చగా ఇష్టపడతారు మీకు ఎలా కావాలనుకుంటే అలా ఉడికించుకోండి చివరగా మూడు స్పూన్ల కొత్తిమీర వేసి మూత పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే ఆలు కుర్మ రెడీ అవుతుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్స్లో తెలపండి మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి